హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవిడలైతే మిధాని అండి, మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి అయితే పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం తేరిందండి. గాయస్, నేను నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతాన్ని కూడా ఆల్రెడీ నేను క్లారిటీగా చెప్పడం తేరింది. ఒకవేళ మీరు అది చూడకపోతే చూసేయండి. అండ్ గాయస్, ఆఫ్టర్ అనేది మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ నేను వీడియోలో చెప్తాను. పూర్తి వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాం, దయచేసి లైక్స్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ అప్లై ప్రాసెస్ అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మీరు డాక్యుమెంట్ కావచ్చు, మిగతాని ఎలా అప్లోడ్ చేయాలి, మిగతాని కూడా క్లారిటీగా చెప్తాను. లాస్ట్లో చూసేయండి, మీకు అప్పుడే క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై మిధాని పోస్ట్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీ అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. దీంట్లో అనేది మీరు ఇక్కడ రెడ్ స్టార్ మార్క్తో ఉండే మ్యాండేటరీ అండి, కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పక్కన నేను చూపిస్తున్నాను, అదేవిధంగా అయితే ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోండి. తర్వాత రీటైప్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఆఫ్టర్ ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకటి అడ్వర్టైజ్ నెంబర్ అయితే ఉంటుంది, ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ అనేది పోస్ట్ కేటగిరీ ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ని బట్టి అయితే ఇక్కడ మీరు దేనిపైన అప్లై అనేది చేస్తున్నారో అదైతే ఇక్కడ మీరు చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు దాన్ని గమనించండి, ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది, అప్పుడే మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. తర్వాత పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ అనేది పోస్ట్ దేని కింద అప్లై అనేది చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జూనియర్ ఆపరేటర్ ట్రైనింగ్ ఎలక్ట్రీషియన్కి అయితే అప్లై అనేది చేస్తున్నాను నేను అనేది ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి. ఇక్కడ చూసుకుంటే సర్నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సర్నేమ్ అంటే మీ ఇన్సిల్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. క్యాపిటల్ లెటర్లో మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు మేలా ఫీమేలా అనేది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కొంచెం ఇక్కడ నుంచి అయితే క్యాలెండర్లో నుంచి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైతే కంపల్సరీగా ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడైతే మీరు మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మదర్ నేమ్ ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పూర్తి వివరాలని గమనించండి. తర్వాత కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే మీరు నాన్ క్రిమినల్ మిగతా అని అడుగుతుంది ఓబీసీ వాళ్ళకు, మిగతా వాళ్ళకైతే ఇక్కడ స్కిప్ అనేది రావడం తీరుతుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ పర్సనా అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ పీడబ్ల్యూడీ అయితే ఇక్కడ మీరు ఏ టైప్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకున్న పర్సంటేజ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకి స్కిప్ అనేది రావడం తీరుతుంది. తర్వాత రిలీజన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రిలీజన్ నుంచి ఉన్నారో ఇక్కడైతే చూస్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ చూసుకుంటే స్టేట్ ఆఫ్ డొమికోల్ అనేది చూసుకుంటే మీరు ఏ స్టేట్లో నివాసం ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది మ్యాండేటరీ కాదు, ఒకలా ఉంటే మీరు ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ల్యాండ్ లైన్ నెంబర్ అని ఇక్కడ చూసుకుంటే మీకు ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదో ఒకటైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోండి, ఒకవేళ ఇక్కడ ఎస్ అని ఇస్తే పక్కన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నమే చేయండి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఏ స్టేట్లో రిజిస్ట్రేషన్ అయ్యారో అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మిధాని రిఫరెన్స్ నెంబర్ అయితే అడుగుతున్నారు. ఏదైతే ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర రిఫరెన్స్ నెంబర్ ఉంటే మీరు మిధానిలో వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకైతే అవసరం అనేది లేదండి, ఇది మ్యాండేటరీ కాదు. ఇక్కడైతే మీరు చూసుకోండి, అంటే మీరు ఎక్సర్విస్ మ్యాన్ లేదా అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ క్యాండిడేట్ అని ఇక్కడ మీరు చూసుకుంటే అంతర్గత క్యాండిడేట్ అని ఇక్కడ మీకు అడుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ కంపెనీలో మీరు ఇంతకుముందు వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇంటర్నల్ క్యాండిడేట్ ఎస్ పైన, లేకపోతే ఇక్కడ నో పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ మీరు ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇస్తే ఇక్కడైతే మిగతా డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కడ వర్క్ చేశారు, అదేవిధంగా ఏ ట్రేడ్ కింద వర్క్ చేశారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే అక్కడ మీకు ఎన్రోల్ నెంబర్ డేట్, అదేవిధంగా ఇక్కడ డిశ్చార్జ్ డేట్ అనేది ఉంటుంది. అవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. పూర్తిగా ఇక్కడ మీరు ఎన్ని ఇయర్ సర్వీస్ చేశారు అవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు నో అని ఇస్తే ఇదైతే మీరు ఫిల్అప్ చేయకపోయినా పర్లేదు, ఇదైతే మీకు స్కిప్ అనేది రావడం తీరుతుంది. తర్వాత మీ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
ఫస్ట్ అనేది ఇక్కడ మీరు స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సిందే ఉంటుందండి. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సిందే ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సిందే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 10 డిస్ట్రిక్ట్ మాత్రమే చూపిస్తుంది తెలంగాణ వాళ్ళకైతే. మిగతా వాళ్ళైతే ఇక్కడ అదర్ అని ఇవ్వాల్సిందే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ హౌస్ నెంబర్ ఫిలప్ అనేది చేయాల్సిందే ఉంటుంది. ఫిలప్ అనేది చేసేయండి. తర్వాత స్ట్రీట్ నేమ్ అనేది ఇవ్వాల్సిందే ఉంటుంది. తర్వాత విలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సిందే ఉంటుందండి. ఇక్కడ మండల నేమ్, తర్వాత సిటీ నేమ్ అనేది ఇవ్వండి. సిటీ నేమ్ దగ్గర మీ మండలం అయినా ఇవ్వచ్చు లేదా మీ విలేజ్ నేమ్ మరోసారైనా ఇవ్వచ్చు. తర్వాత పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సైతే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత లాగిన్ హియర్ అనే పైన క్లిక్ అనేది చేసి అయితే మీరు లాగిన్ అవ్వాల్సైతే ఉంటుంది. ఆఫ్టర్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు చేయాల్సైతే ఉంటుంది. చూసుకుంటే యూజర్ ఐడీ దగ్గర అయితే మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సైతే ఉంటుందండి, మీరు ఫిలప్ చేసిన ఈమెయిల్ ఐడీ అనేది. తర్వాత పాస్వర్డ్ అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుంది. తర్వాత సబ్మిట్ అనేది చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సైతే ఉంటుంది. చూసుకుంటే తర్వాత ఇలా అయితే మీకు చూపిస్తుంది వెల్కమ్ టు మిదాని అని. ఆఫ్టర్ అయితే ఇక్కడ పక్కన చూసుకుంటే ఎడిట్ అండ్ అప్డేట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సైతే ఉంటుంది. రిజిస్ట్రేషన్లో ఫిలప్ చేసిన మొత్తం అయితే చూపిస్తుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఏదైనా రంగు ఫిలప్ చేసి ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో వెళ్ళైతే మళ్ళీ అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సైతే ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ మీరు ఫస్ట్ అనేది యాడ్ నో పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ నేమ్ ఆఫ్ కోర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సైతే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సైతే ఉంటుంది. ఆఫ్టర్ అనేది నేమ్ ఆఫ్ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సైతే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఆ బోర్డ్ నేమ్ అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుందండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సైతే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ లేదా స్పెషలైజేషన్ అనేది ఇవ్వాల్సైతే ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సీ అని ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనేది చూసుకుంటే వన్ ఇయర్ ఉంటే వన్ ఇయర్ అని ఇచ్చేయండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారో మంత్, ఆ తర్వాత ఇయర్ అనేది ఇవ్వాల్సైతే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేసిన తర్వాత ఇట్ సైడ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే వెదర్ కంప్లీట్ ఆర్ కంటిన్యూ అని ఇక్కడ చూపిస్తుంది. ఎస్ఎస్సీ అనేది కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ అనేది కంప్లీటెడ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సైతే ఉంటుంది. తర్వాత క్లాస్ లేదా డివిజన్ లేదా పర్సంటేజ్ ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుంది. మీ మార్క్స్ అనేది పర్సంటేజ్లో అయితే చూపించాల్సైతే ఉంటుందండి. మీకు 80% ఉందా, 60% ఉందా, ఇలా అయితే మీరు చూస్ అనేది చేయాల్సైతే ఉంటుంది. మొత్తం ఎస్ఎస్సీ మీరు ఫిలప్ అనేది చేస్తారు కాబట్టి ఇక్కడ మీ 10th మేము అయితే అప్లోడ్ అనేది చేయాల్సైతే ఉంటుంది పీడిఎఫ్ ఫార్మేట్లో మాత్రమే. అండ్ ఈ పీడిఎఫ్ అనేది చూసుకుంటే 500 KB బిలో అయితే ఉండాల్సైతే ఉంటుందండి. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అనేది చేయాల్సైతే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేసేయండి. ఇది అయితే ఫిలప్ అనేది చేశారు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు 8th ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి యాడ్ నో పైన మళ్ళీ అయితే క్లిక్ అనేది చేసేయండి. 8th కూడా మీరు అదేవిధంగా ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుంది. ఫస్ట్ అనేది నేమ్ ఆఫ్ కోర్స్ దగ్గర అయితే ఇక్కడ మీరు ఐటీ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత ట్రేడ్ లేదా స్పెషలైజేషన్ దగ్గర అయితే మీరు ట్రేడ్ అనేది ఫిలప్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. మీ ట్రేడ్ నేమ్ అనేది ఎలక్ట్రిషియన్ అయితే ఎలక్ట్రిషియన్ అని, ఫిట్టర్ అయితే ఫిట్టర్ అని, వెల్డర్ అయితే వెల్డర్ అని. ఒకవేళ మీరు డిప్లొమా పైన అప్లై అనేది చేస్తే డిప్లొమా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సైతే ఉంటుంది. ఇక్కడ మీరు అయితే ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత మీ బ్రాంచ్ నేమ్ అయితే ఇవ్వాల్సైతే ఉంటుంది. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే మెటలార్జీ పైన అప్లై అనేది చేస్తే మెటలార్జీ అని, మెకానికల్ అని ఇలా అయితే ఇవ్వాల్సైతే ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డ్ అదేవిధంగా మిగతా అని కూడా ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. యాస్టీ ఇంతకుముందు చెప్పిన విధంగానే ఉంటుంది. కూడా మీ ఐటీ సర్టిఫికేట్ ఉంటే ఐటీ సర్టిఫికేట్ అని, లేదా డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మేట్లో అంటే 500 KB బిలో అయితే ఉండాల్సైతే ఉంటుంది కంపల్సరీగా. అదేవిధంగా ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేసిన తర్వాత ఇది కూడా సేమ్ సబ్మిట్ అనేది చేయాల్సైతే ఉంటుంది. ఐటీది కూడా మీరు ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా యాడ్ నోలో వెళ్ళైతే మీరు ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్పీరియన్స్ మ్యాన్ వాళ్ళు అయితే మీ ఎక్స్పీరియన్స్ మ్యాన్ వాళ్ళది డీటెయిల్స్ అయితే ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లో వెళ్ళనేది ఆఫ్టర్ అనేది ఎక్స్పీరియన్స్ దగ్గర అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే కంపల్సరీ ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ఐటీ వాళ్ళకనేది ఇక్కడ మీరు కంపల్సరీగా అనేది ఇక్కడ మీ అప్రెంటిస్షిప్ అయితే ఇవ్వాల్సైతే ఉంటుంది. 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అయితే ఉండాల్సైతే ఉంటుంది కాబట్టి అప్లై చేసేటప్పుడు అయితే ఇదైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సైతే ఉంటుంది. యాడ్ నౌలో వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ దగ్గర అయితే ఫస్ట్ డిజిగ్నేషన్ అడుగుతుంది, అంటే మీరు ఏ వర్క్ కింద వర్క్ అనేది చేశారు. డిజిగ్నేషన్ అయితే అడుగుతుంది. డిజిగ్నేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే టెక్నీషియనా ఏందా అని ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఆర్గనైజేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్ గవర్నమెంటా, ప్రైవేటా, పియూసా లేదా గవర్నమెంటా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు ఆర్గనైజేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ కంపెనీలో ఇక్కడ మీరు చేశారో ఆ కంపెనీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ కంపెనీ నేమ్ అడ్రస్ అయితే ఫుల్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఈమెయిల్ ఐడి ఏమైనా ఉంటే అదైతే ఫిలప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్గనైజేషన్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా అనేది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ల్యాండ్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది కదా మ్యాక్సిమం అయితే అయితే ఫిలప్ అనేది చేసేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఫిక్స్డ్ టర్మ్ కంపెనీ కాంట్రాక్ట్ కింద వర్క్ అనేది చేశారా లేదా ప్రైవేటా అదేవిధంగా గవర్నమెంటా అనేది ఇక్కడ పార్ట్ టైం థర్డ్ పార్టీ అని ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ సాలరీ టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే స్కేల్ ఆఫ్ పే లేదా సిటీసీఆ అనేది ఇక్కడ మీరు
సిటీసీ అంటే ఇక్కడ మీకు అన్యువల్లీ అనేది ఇయర్లీ అనేది ఉంటుంది. స్కేల్ ఆఫ్ పే అనేది చూసుకుంటే ఒక ఫస్ట్ అనేది మీకు బేసిక్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి అయితే ఇవ్వడం తీరుతుంది. అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంత్లీ బేసిక్ అనేది ఎంత ఉందో అనేది ఇక్కడ ఇవ్వండి. అంటే మీకు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అప్రెంటిస్షిప్లో ఎంత ఇచ్చేవారు మంత్లీ అనేది అదైతే ఇవ్వండి. అండ్ మంత్లీ డిఏ ఏమైనా ఉంటే ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వచ్చు. తర్వాత గ్రాస్ శాలరీ మంత్లీ అనేది ఎంత ఉండే అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సైతే ఉంటుందండి. మీరు బయట కంపెనీలో వర్క్ అనేది చేసిన వాళ్ళు అయితే అది కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే మంత్లీ బేసిక్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మంత్లీ డిఏ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. గ్రాస్ శాలరీ ఫర్ మంత్ అనేది టోటల్గా ఎంత వచ్చేది అది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బయట కంపెనీలో ఎక్కడైనా మీరు 1 ఇయర్ చేసినా సరిపోతుంది, వాళ్ళు కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసేయచ్చు. తర్వాత లో లేదా సేమ్ లేదా హై స్కేల్ అనేది ఎంత ఉండే ఏ డేట్న మీకు వచ్చేది అది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సిటీసీ పర్ అన్యువల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు మంత్లీ అనేది ఎంత వస్తుంది. సపోజ్గా ఇక్కడ 10,000 వస్తాయి అండ్ అన్యువల్లీ అనేది ఇక్కడ చూసుకుంటే 12 మంత్కి అనేది 1,20,000 అనుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మంత్లీ అన్యువల్ అని ఇక్కడ మీరు గమనించండి. ఈపీఎఫ్ నంబర్ మీ దగ్గర ఉంటే వాళ్ళకి మాత్రమే అడగడం జరుగుతుందండి, మిగతా వాళ్ళకైతే అడగదు. ఇక్కడ మీరు ఈపీఎఫ్ లేదా యూఏఎన్ నంబర్ అని ఇక్కడ అడగడం తెలియదు, ఇక్కడ నో అని ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా పీరియడ్ ఆఫ్ ఫ్రమ్ అనేది మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బయట ఎక్కడన్నా మీ కంపెనీలో చేసిన ఆ డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది, ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆ నంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈపీఎఫ్ ఆఫీస్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి, ఒకవేళ ఇక్కడ మీరు నో అని ఇస్తే ఇవైతే స్కిప్ అనేది రావడం తీరుతుంది. తర్వాత పిఎఫ్ మీకు లేకపోవడానికి ఇక్కడ రీజన్ ఏంటని అడగడం తీరిందండి. ఏదైనా ఇక్కడ మీరు ఇచ్చేయచ్చు, అంటే ఇక్కడ మీకు ఏదైనా అప్రెంటిస్షిప్ అని చేసి ఉంటే ఈపీఎఫ్ అలాంటి అయితే ఉండదు కాబట్టి, వాళ్ళకైతే ఇది ఉండదు కాబట్టి నేను అప్రెంటిస్షిప్ చేశాను అన్నట్టు ఇక్కడ మీరు ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే వెదర్ సర్వీసింగ్ అనేది ఇక్కడ ప్రజెంట్ మీరు సర్వీసింగ్లో ఉన్నారా లేదా అని అడుగుతుంది. ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ఇఫ్ నో రీజన్ టు లివింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వదిలేయడానికి ఇక్కడ రీజన్ ఏంటనేది చూసుకుంటే అప్రెంటిస్షిప్ అయితే అయిపోయిందని ఇక్కడ ఇవ్వచ్చు, 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అని మాత్రమే ఇవ్వచ్చు. తర్వాత మీ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుందండి, పీడిఎఫ్ ఫార్మెట్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో అయితే అప్లోడ్ అనేది చేసి తర్వాత సబ్మిట్ అనేది చేసేయండి మీరు సింపుల్గా అనేది చూసుకోవచ్చు. ఇలా అయితే మీరు సింపుల్గా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోండి, ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు రిలేటివ్గా ఎవరైనా మిదానిలో ఉంటే వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇది వదిలేయచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మినిమం అనేది 500 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే ఎస్ఎస్సి మేమైనా అప్లోడ్ అనేది చేయొచ్చు. తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళైతే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కావచ్చు. తర్వాత మిదాని రిఫరెన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. తర్వాత ఎక్స్రెస్ మ్యాన్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సివి అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ అనేది చేయొచ్చు అండి. ఉంటే ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి, ఎడిట్ పైన క్లిక్ అనేది చేసేయండి. మీరు చూసుకుంటే ఫోటో అనేది ఓన్లీ జేపీజీ ఫార్మేట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, మిగతా అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఈ ఫోటో పైన క్లిక్ అనేది చేసి చూస్ ఫైల్లో వెళ్ళి అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇలా అనేది సబ్మిట్ అనేది చేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోండి ఆఫ్టర్ అనేది కన్ఫర్మ్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరు కన్ఫర్మ్ అనే పైన మరోసారి క్లిక్ అనేది చేసేయండి. ఇక్కడ మీరు కొంచెం లో అని చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కన్ఫర్మ్ పైన క్లిక్ అనేది చేసేయండి. మీ ఫామ్ అనేది సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. మరోసారి అయితే ఇక్కడ అడుగుతుంది, ఒకసారి ఇక్కడ మీరు కన్ఫర్మ్ అని చేసిన తర్వాత మళ్ళీ అయితే ఎడిట్ అని చేసుకోలేరు కాబట్టి ఏదైనా ఉంటే ఇప్పుడు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఓకే పైన క్లిక్ అనేది చేసేయండి, సబ్మిట్ అవుతుంది. ఆఫ్టర్ అనేది మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు ఈజీగా అనేది. చాలా సింపుల్గా అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. 1 రూపాయి కూడా ఫీజు అవ్వదు, కాకపోతే జాగ్రత్త ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, వీడియో లైక్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.